క్రీస్తు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. లేకపోతే మానవుడు ఎందుకు ఈ లోకంలో జీవించాలి? మనము మరి ఆరాధన వర్తమానము అనగా ఎక్కువగా ఆత్మతో సత్యముతో ఆరాధించాలి కదా. ఎక్కువగా ఈ యొక్క వర్తమానము మరి రక్షణ పొందిన వారికి, బ్యాప్టిజం తీసుకున్న వారికి, తర్వాత ఎవరైతే ఆరాధన చేస్తారో వారి మరి ఈ యొక్క వాక్యము ప్రకటించబడుతుంది కదా. మనమందరం కూడా మరి దేవుని యొక్క మహిమ కొరకే మనము సృజించబడ్డాం కాబట్టి ఆయన్ని మనము ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. కీర్తనలు 100వ అధ్యాయంలో ఒక మాట రాశాడు దావీదు మహాభక్తుడు, కీర్తనకారుడు. చూడండి, కీర్తనల గ్రంథము 100వ అధ్యాయంలో చక్కటి మాటలున్నాయి. కీర్తనల గ్రంథము 100వ అధ్యాయము మొదటి 5 వచనాలు కూడా మనము కలిసే చదువుకుందాం. కీర్తనలు 100వ అధ్యాయం మొదటి 5 వచనాలు అందరం కూడా కలిసే మనం చదువుకుందాం. ఉత్సాహధ్వని చేయడి, సంతోషంతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణలలో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. మానవుడు దేవుని యొక్క మహిమ కొరకే సృజించబడ్డాడు కదా. మరి మానవుణ్ణి ఎవరు నిర్మించారు అని చూసుకుంటే మరి చాలా మటుకు సైన్స్ ప్రకారంగా మానవుడు ఎక్కడి నుండి వచ్చాడని మరి మనకు తెలియచేయబడుతుంది, కోతి నుండి వచ్చాడని తెలియజేయబడుతుంది. కానీ బైబిల్ గ్రంథంలో ఏమని రాసింది 100వ వచనంలో, 100వ కీర్తన 3వ వచనంలో, యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను, మనం ఆయనే మనలను పుట్టించాడు కదా. ఎంత గొప్ప మాట కదా. మరి మనము ఈ దినాల్లో ఈ యొక్క ఆధునిక యుగంలో ఉన్నామని అనుకుంటూ ఉంటాం కదా, కంప్యూటర్ యుగంలో ఉన్నామని మనం అనుకుంటూ ఉన్నాం. మరి మానవుడు ఎక్కడి నుండి వచ్చాడు అని అంటే చదివే వాళ్ళు ఎక్కడి నుండి వచ్చారని చెప్తారు, కోతి నుండి వచ్చాడైతే ఏదో ఎక్కడో మూలము రహస్యం ఉంది మానవుని యొక్క ఉనికికి అని చాలామంది చెప్తూ ఉంటారు. చాలా మటుకు దేవుడు పుట్టించారని బహు తక్కువ మంది మాత్రమే చెప్తూ ఉంటారు. కానీ బైబిల్ ఏమని రాసిందంటే యెహోవాయే దేవుడని తెలుసుకున్నాడు, ఎందుకంట ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము కదా. మరి ఒక ప్రశ్న వేసుకుందాం ఎప్పుడైనా కూడా, మరి సైన్స్ కరెక్టా, మరి బైబిల్ కరెక్టా అని అంటే మనం అందరం అంటే బైబిల్ కరెక్టే అని అంటాం. ఎట్లా, దానికి ప్రూఫ్ ఎట్లా? ఆదికాండం 2:7లో ఒక మాట ఉంది, త్వరగా చదవండి. ఆదికాండం 2:7, దేవుడనే యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసిక రంధ్రములలో జీవవాయును ఊదగా, నరుడు మానవుని యొక్క ఉనికికి ఈ యొక్క వచనము నిదర్శనం అనమాట. మానవుడు ఎక్కడి నుండి వచ్చాడనంటే దేవుడైన యెహోవా ఏం చేశాడు, నేలమంటితో నరుని నిర్మించినాడు. తర్వాత ఏం చేశాడు, వాని యొక్క నాసిక రంధ్రములలో జీవవాయునుదగా నరుడు జీవాత్మ ఆయన. అంటే మానవుణ్ణి దేవుడు సృజించాడు అని ఉంది. ఎక్కడి నుండి తీసుకొచ్చాడు మానవుణ్ణి, మంటి నుండి తీసుకొచ్చాడు, ఆయన రూపాన్ని ఇచ్చినాడు. తర్వాత వాణి యొక్క నాస్కరంధ్రములలో జీవవాయునుదగా నరుడు జీవాత్మ ఆయను అని ఉంది కదా. నరునిలోనికి, ఆ యొక్క మంటి ముద్దలోనికి, మంటి ఘటములోనికి దేవుని యొక్క ప్రాణము ప్లస్ దేవుని యొక్క ఆత్మను కూడా ప్రవేశపెట్టినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అయితే ఇందాక యెషయా 43:7లో మనం చదివినట్లుగా మానవుడు తన మహిమ కొరకే సృజించబడ్డాడు. కానీ ఈ మొట్టమొదటి మానవుడు దేవుడిచ్చే ఆధిక్యతని, ఆ యొక్క మహిమని నిలవబెట్టుకోనగలిగినాడా? మొట్టమొదటి మానవుడు ఎవరు? ఆదామే కదా. ఆదాము నిలవబెట్టుకోనగలిగినాడా? లేదు, పోగొట్టుకున్నాడు కదా. ఏంటి చిన్న పొరపాటు అంత చేసింది అయ్యా, ఈ యొక్క ఏదేను తోటలో అనేక చెట్లున్నాయి, అన్నిటి యొక్క ఫలవృక్షములు మీరు తినవచ్చు, కానీ తోట మధ్యలో ఉన్న ఒక చెట్టు యొక్క ఫలవృక్షములు తినకూడదు అని అంటే ఏం చేశారు, ఇద్దరు తిన్నారు. తిన్న తర్వాత పర్యవసానం ఏమిటి, ఏం జరిగింది కదా, ఇద్దరు ఏదేను తోటలో నుండి బయటికి పంపించబడ్డారు. అంటే మనము జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏమిటి అనంటే, ఎన్నడైతే
మానవుడు దేవునికి ఇవ్వాల్సిన మహిమని ఇవ్వకుండా తన స్వంత మార్గంలో పోతాడో, దేవుడిచ్చే ఇక ప్రివిలేజ్ని, ఆధిక్యతని, అయితే స్వేచ్ఛ, ఏదేను తోటలో ఆదాము అవ్వలు ఎంతో స్వేచ్ఛగా బ్రతికారు కదా, హాయిగా జీవించారు, ఎంతో సంతోషంతో జీవించారు. కానీ ఎప్పుడైతే మానవుని లోనికి ఆ యొక్క చిన్న అవిధేయత అనే పాపం ప్రవేశించిందో, దేవుడిచ్చే ఆ యొక్క మహిమ లేకపోతే ఆధిక్యతలు, స్వేచ్ఛ, స్వాతంత్రాలు మానవుడు పోగొట్టుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. కానీ కీర్తనకారుడు ఏమంటున్నాడు అనంటే, యెహోవాయే దేవుడు అని తెలుసుకొనడి, ఆయనే మనలను పుట్టించాను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలం, ఆయన మేపు గొర్రెలం. కాబట్టి ఏం చేయాలంటే నాలుగవచనంలో ఏముంది, కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి కదా. మనం కృతజ్ఞతలు చెల్లించాలి. మొట్టమొదటి కారణం ఏమిటంటే, నిన్ను నన్ను దేవుడు సృష్టించాడు, ఆయన మహిమ కొరకు సృష్టించాడు. ఇందాక నేను చెప్పుకుంటూ వచ్చాను కదా, మరి సైన్స్ కరెక్టా లేకపోతే బైబిల్ వాక్యం కరెక్టా, బైబిల్ కరెక్టా, మానవుణ్ణి ఎవరు సృష్టించారు అనేక వాదన ఇప్పటికీ జరుగుతూనే ఉంది, కొంతమంది ఒప్పుకోరు కదా. సరే ఒక చిన్న ప్రశ్న వేసుకుందామండి. ఒక నరుడు ఉన్నాడు, మానవుడు, ఏదో రోగం వచ్చింది, అనారోగ్యం వచ్చింది కదా, హాస్పిటల్కి తీసుకెళ్లారు. హాస్పిటల్ తీసుకెళ్లిన తర్వాత డాక్టర్స్ పరీక్షించి ఇతడికి రక్తం ఎక్కించాలని చెప్తారండి. ఎవరు రక్తం ఎక్కించాలి? మనిషి రక్తమే ఎక్కించాలి కదా. కోతి నుండి వచ్చాడు అనే వారి యొక్క వాదనను బట్టి చూస్తే, కోతి రక్తం ఎక్కించారనుకోండి, వాడికి వాడు బ్రతుకుతాడా చేస్తాడా? వాడు చేస్తాడు వాడు. సో బైబుల్ ఈజ్ కరెక్ట్. మనము ఈ విషయంలో మనము దేవుని దగ్గరకు వచ్చాము, చాలా ధన్యులం అన్నమాట. అందుకే 33వ కీర్తన 12వ వచనంలో ఒక చక్కటి మాట ఉంది, చూడండి, చదవండి ఎవరైనా గబగబా. 33:12 కీర్తనలు, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు, ఆయన తనకు స్వాస్థ్యంగా ఏర్పరచుకున్న జనులు ధన్యులు. నిజమే, మనం ధన్యులమైంచున్నాం. ఎందుకో తెలుసా? నిజమైన దేవుణ్ణి మనము నమ్ముకున్నాం, ఆ నిజమైన దేవుడి దగ్గరకు వస్తా ఉంచున్నాం. ఆ నిజమైన దేవుడు నిన్ను నన్ను సృష్టించాడు, ఆ దేవుణ్ణే మనం ఘనపరుస్తున్నాము, ఆయన్ని మనం ఆరాధిస్తున్నాము. నిజమే, అది చాలా మంచిది కూడా. అయితే కీర్తనకారుడు ఏమంటున్నాడు అంటే, కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించండి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణలలో ప్రవేశించండి. మరి దినాల్లో మనము దేవునికి కృతజ్ఞత భావముతో అటువంటి హృదయంతో మనం మందిరానికి వస్తున్నామా, లేకపోతే ఇంకా ఏదైనా కారణాలతో వస్తున్నామా? చూడండి, కొంతమంది మందిరానికి వస్తూ ఉంటారు కదా, నాకు ఇక్కడికి రావటము చాలా సంతోషంగా ఉంది, ఇక్కడ ఉన్నటువంటి వాతావరణము నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది కదా, దేవుని యొక్క సన్నిధి ఇక్కడ ఉందని నేను గ్రహించాను, దేవుని యొక్క కార్యం ఇక్కడ జరుగుతూ ఉంది కదా. అయితే కొన్నిమార్లు ఇటువంటి పరిస్థితుల్లో కూడా కొంతమంది ఎట్లా వస్తారు మందిరానికి కదా, ఈరోజు ఆదివారము మందిరానికి వెళ్ళాలని వచ్చేవాళ్ళు ఉంటారు, లేకపోతే ఈరోజు ఏమైనా కొత్త వాక్యం విందామని వచ్చేవాళ్ళు ఉంటారు, లేదా ఇంకో కొంతమంది ఏంటంటే ఇప్పుడు యవనస్తులు పిల్లలు ఏంటంటే ఇంట్లో పేరెంట్స్ వాళ్ళని నెట్టాలి కదా, నెట్టాలి. ఈరోజు ఆదివారం మందిరానికి వెళ్ళు, టైంకి వెళ్ళు, టైంకి వెళ్ళని వాళ్ళు 10 సార్లు అరిస్తే కానీ వచ్చేవాళ్ళు లేరు. ఇంకా కొన్నిసార్లు మనం హాజరయించుకోవడానికి వస్తూ ఉంటాం కదా. కానీ దేని కొరకు మందిరానికి రావాలి మనము? దేని కొరకు మందిరానికి రావాలి? దేవుని యొక్క మహిమ కొరకు మందిరానికి మనం రావాలి కదా, ఆయన్ని ఘనపరచడానికి, ఆయన్ని స్తుతించడానికి. బైబిల్ గ్రంథంలో ఒక మహాభక్తుడు ఉన్నాడు, దావీదు కదా. దావీదు దగ్గరికి కొంతమంది ఒకసారి జనులు వచ్చారు. ఏమన్నారు వాళ్ళు? యెహోవా మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిన్నాను. నిజంగా అటువంటి సంతోష హృదయంతో వచ్చారా? మన హృదయములు ఎన్ని బాధలున్నా, కష్టాలున్నా, నష్టాలున్నా, దేవుడు నిన్ను నన్ను పుట్టించాడు. ఆ దేవుడి దగ్గరికి రావటము నిజమే, అది చాలా మంచిది కూడా కదా. దేవుణ్ణి ఘనపరచడానికి, ఆరాధించడానికి రావాలి. ఎందుకు దావీదు ఆ విధంగా పలుకగలిగినాడో చెప్పగలుగుతారు ఎవరైనా? ఇప్పుడు యెహోవా మందిరమునకు వెళదామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని అన్నాడు. ఎందుకు పలికింటాడు? ఎందుకు సంతోషం వచ్చింటుంది దావీదులోనికి? ఇప్పుడు మనల్ని ఎవరైనా ఒక ఫంక్షన్కి పిలిచారండి, ఫుడ్ పెడుతున్నారు అనుకోండి, సంతోషంగా వెళ్తామా? వెళ్దామా? మనము మంచి డ్రెస్ వేసుకొని వెళ్తాం. ఎందుకు? అక్కడ ఒకటి కారణం కనబడింది మనకి, వారి సహవాసంలో మనం పాల్పంచుకుంటాము, వారి సంతోషంలో మనం పాలు పొందుతాము, తర్వాత వారి ఆతిథ్యాన్ని స్వీకరిస్తాము. ఇవి ఇంకా కొన్ని కారణాలు ఉంటాయి కదా, వాళ్ళు చూడడానికి వెళ్తూ ఉంటాం. అదేవిధంగా దావీదు మహాభక్తుడు కూడా ఒక సత్యాన్ని, ఒక మర్మాన్ని తెలుసుకున్నాడు. ఏంటి సత్యము మర్మము? దేవుని మందిరం లేదో ఉందని తెలుసుకున్నాడా లేదా? సంతోషించాడు అని అంటే, చదవండి కీర్తనలు 16:11, మన ఈ హృదయములు ఇటువంటి దృక్పథం ఉండాలి, అది ప్రాముఖ్యమైనది. చదవండి,
ఆ జీవ మార్గమును నీవు నాకు తెలియచేసేదవు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. ప్రేమంటి వాళ్ళారా, దేవుడు తన మహిమ కొరకు నిన్ను నిర్మించినాడు, తన యొక్క రూపంలో నిన్ను నిర్మించినాడు, తన యొక్క జీవాన్ని తన యొక్క ఆత్మని నీలో ప్రవేశపెట్టాడు. ఈనాడు మనం ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధించాలి. అది మొట్టమొదటి కారణం, ఎందుకంటే దేవుడు నిన్ను నన్ను పుట్టించాడు. రెండవది ఏమిటి అనంటే, దేవుని యొక్క మందిరానికి మనం కారణము లేకుండా రాకూడదు. దావీదు మహాభక్తుని వలె ఈ యొక్క సత్యాన్ని గ్రహించాలి. ఎందుకు? జీవ మార్గంను నీవు నాకు తెలియచేసేదవు. దీని గురించి కొంచెం నేను వివరంగా చెప్పాలి కదా. చూడండి, ఒకసారి నేను 10 ఇయర్స్, ఆల్మోస్ట్ 10 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా, విజయవాడలో ఒక ఘోరమైన దుర్ఘటన జరిగింది. ఏంటంటే, ఆస్తి తగాదాల కొరకు వాళ్ళ బంధువులో ఒక అమ్మాయిని, అమ్మాయి పేరు అన్నీ నాకు గుర్తు, నాకు చెప్పడం ఇష్టం లేదు, అమ్మాయిని విజయవాడ నుండి గుంటూరు తీసుకెళ్ళి ఆ యొక్క చిమ్నీలో వేసి కాలు చంపేశారు. ఆ వార్త 3-4 రోజుల తర్వాత తండ్రికి తెలిసింది. వెంటనే ఆయనకి హార్ట్అటాక్ వచ్చి చనిపోయాడు. ఆయన చనిపోయాడు. ఎందుకు? వారిలో ఎవరు లేరు? దేవుడు లేడు. అదే విషయాన్ని గనక మనము, మన బైబిల్ గ్రంథంలో ఒక మహాభక్తుడు ఉన్నాడు, ఆయన ఇంటిలో కూడా ఒకేరోజు 10 మంది సంతానము చనిపోయారు. ఎవరైనా? యోబు కదా. మరి యోబు ఏం చేశాడు? యోబుకి హార్ట్అటాక్ వచ్చిందా? రాలేదు. ఏమన్నాడు యోబు? తల్లి గర్భంలో నుండి నేను దిగంబరిగా వచ్చాను, దిగంబరిగానే వెళ్తాను, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక అన్నాడు. చనిపోయాడా యోబు? లేదు. అంటే దేవుని యొక్క మందిరములో నీకు నాకు ఏం దొరుకుతుంది? జీవము దొరుకుతుంది. మాకు గుర్తుపెట్టుకోవాలి, కారణము లేకుండా మనం మందిరానికి రాకూడదు. దేవుని దగ్గరికి నీవు వచ్చావనంటే, సృష్టికర్త ప్రపంచాన్ని, హోల్ యూనివర్స్ని, ఆకాశాన్ని, భూమిని, ఈ యొక్క సమస్తాన్ని సృష్టించినటువంటి దేవాది దేవుని దగ్గరకు వస్తున్నావు. నువ్వు ఎట్లా రావాలి అనంటే, ఇటువంటి సంతోష హృదయంతో నువ్వు వచ్చావనంటే, నీ హృదయాన్ని, నీ జీవితాన్ని, నీ యొక్క జీవితంలో ఎటువంటి పరిస్థితిని కూడా మార్చివేయగలిగే దేవుడు మన దేవుడు. అందుకొరకు రావాలి. జీవ మార్గమును ఆయన నీకు నాకు తెలియజేస్తాడు. తర్వాత ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు, ఆయన కుడి చేతిలో నిత్యము సుఖం. మనము అందరము కూడా తెలుసు వాక్యం మనకి కదా, కానీ మనము వీటిని పొందుకోలేకుండా పోతూ ఉంటాం. చూడండి, ఉద్యోగాలు చేసే వాళ్ళకి బాగా తెలుస్తుంది కదా, దేవుని కుడి చేతులు ఏమున్నాయండి? నిత్యము సుఖములు ఉన్నాయి కదా, వాటిని మనం పొందుకోగలుగుతున్నామా? ఇప్పుడు నెలంతా పనిచేసిన తర్వాత మనం ఏం ఆశిస్తామండి? జీతం ఆపిస్తాం, ఆశిస్తామా లేదా? జీతం రాలేదనుకోండి, సంతోషంగా ఉంటుందా? అదే విధంగా ఒక ప్రశ్న వేసుకోవాలి. నేను ఎప్పుడు చిన్నప్పుడు కూడా, చిన్నప్పటి నుంచి కూడా మందిరానికి వెళ్తే, ఈరోజు ఏదైనా ఒక పనన్న చేయాలి, ఏదైనా ఒక పాటను నేర్చుకోవాలి, ఒక వాక్యమను నేర్చుకోవాలి, లేకపోతే నా జీవితానికి అవసరమైనటువంటి ఇదొక మంచి దేవుని యొక్క వాక్యం తెలుసుకొని పోవాలనే వచ్చేవాడిని నేను. ఇప్పుడు మనం ఇక్కడ మందిరంలో ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 2 వరకు కూర్చుంటారండి. మీరు దేవుని యొక్క కుడి చేతిలో ఉన్న నిత్య సుఖములను పొందకుండా, తీసుకొనకుండా మీరు ఖాళీగా పోతే ఎవరికి నష్టము? మనకే నష్టం అది. కాబట్టి మన జీవితంలో మొట్టమొదటిగా, ప్రభువా నువ్వు నన్ను సృష్టించావు, నేను నీ మహిమ కొరకు సృష్టించబడ్డాను, నేను నీ కొరకు నన్ను నీ స్వాస్థ్యంగా ఏర్పరచుకున్నావు, నన్ను యొక్క జనముగా నువ్వు ఏర్పరచుకున్నావు, నీకు వందనాలు అని చెప్పగలిగారు. రెండవదిగా, దేవుని యొక్క మందిరములో జీవం దొరుకుతుంది. అది పొందుకున్న నీవైతే అనుభవపూర్వకంగా ఆరాధన చేయవచ్చు, సందేహం లేదు అందులో కదా. ఆయన సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు, ఆయన కుడి చేతిలో నిత్యము సుఖములు ఉన్నాయి. ఒకవేళ నీవు పొందిన వ్యక్తివైతే, నీవు అనుభవపూర్వకంగా ఆరాధిస్తే ఇంకా దేవునికి ఎంతగానో సంతోషము. రెండు చూసాం. ఒకటి దేవుని మహిమ కొరకు, ఆదాము యొక్క జీవితంలో మనం ఏం పోగొట్టుకున్నాడో మనం చూసాము, దాన్ని తిరిగి ఏ విధంగా దేవుడు నెలకొల్పాడో చూడబోతున్నాం. రెండవదిగా, దేవుని యొక్క మందిరానికి నువ్వు ఎటువంటి ఘనత, ఎటువంటి ఇంపార్టెన్స్, ఎటువంటి ప్రాముఖ్యత నువ్వు ఇస్తున్నావు అనేదే దాని మీదే నీ యొక్క ఆత్మీయ జీవితం ఆధారపడి ఉంటుంది. ఒకవేళ ఈ అనుభవం, కీర్తనలు 16:11 యొక్క అనుభవము నీ జీవితంలో ఉంటే, నువ్వు ఇంకా సంతోషంగా ఆరాధించు. మూడవదిగా మనము ఇంకొక కారణం చూద్దాం, యేసు ప్రభువారు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు? మూడవదిగా మనం చూద్దాం. మనమేమో మానవుని యొక్క సృష్టికి మూలము దేవుడు అక్కడి నుంచి చూసాం, కానీ దేవాది దేవుడు, యెహోవా దేవుడు ఆనాడు మానవుని సృష్టించినాడు కదా. దాని తర్వాత 4,000 సంవత్సరాల క్రితం తర్వాత యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు యేసు ప్రభువారు? చదవండి, యోహాను సువార్త 1:29
యోహాను సువార్త 1:29 మరునాడు యోహాను యేసు తన ఎదుకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఎందుకు వచ్చాడయ్యా అంటే యేసు ప్రభువారు, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల కదా. మొట్టమొదటి మానవుడైనటువంటి ఆదాము ద్వారా పాపం ఈ లోకంలో ప్రవేశించింది, పాపము ద్వారా మరణం ఈ లోకంలోనికి ప్రవేశించింది. మానవుడు పాపాన్ని జయించలేకపోతా ఉంచున్నాడు. పాపం అంటే మరణమే కదా. ఒక మనుషుడైనటువంటి ఆదాము ద్వారా పాపము, పాపము ద్వారా మరణం ఈ లోకంలోనికి ప్రవేశించింది. మానవుడు పాపాన్ని కానీ మరణాన్ని జయించజాలకపోతా ఉంటున్నాడు. ఉదాహరణకు మనం చూసుకుంటే చూడండి, ఇప్పటి వరకు మానవుని యొక్క జీవిత కాలము 6,000 సంవత్సరాలు అని బైబిల్ గ్రంథములు లెక్క ప్రకారంగా, కాలమాన ప్రకారంగా మనం చూసుకోవచ్చు కదా. ఒక ఇద్దరు ముగ్గురు మనుషులు తప్పించి ఇంకా ఎవరైనా మానవులు మరణాన్ని రుచి చూడకుండా ఇంకా భూమి మీద జీవిస్తున్న వారు ఎవరైనా ఉన్నారంటే ఎవరు లేరు. మనం తప్పించు కదా. ప్రతి ఒక్కరు కూడా మరణం వచ్చిందంటే తల వంచవలసిందే. ఎందుకు మరణానికి మానవుడు తల వంచవలసి వస్తుంది? ఎందుకు ఉంచవలసి వస్తూ ఉంది? చదవండి 5:12. ఇట్లుండగా ఒక మనిషిని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకములో ఏలాగు ప్రవేశించెనో అలాగుననే మనుషులందరూ పాపం చేసినందున మరణము అందరికీ సంత్రాప్తమాయెను. ఇక్కడ మనం యేసు ప్రభువారు ఎందుకు వచ్చాడు, లోక పాపాన్ని మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లగా వచ్చాడు. నీవు నేను మనంతటా మనము రక్షించబడ జాలము. మనలో పాపముంది కదా. 51:7 దావీదు చెప్పినట్లు చదవండి అన్నమాట. కీర్తనలు 51, దాని ముందు 5 చదవండి. నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను. దావీదు మహారాజు సత్యాన్ని ఒప్పుకున్నాడు కదా. ఏంటి ఆ సత్యము అనంటే, నేను పాపములో పుట్టినవాడను, పాపములో నా తల్లి నన్ను గర్భమున. అంటే ఆదాము ద్వారా పాపం అనేది మానవుని యొక్క జీవితంలోనికి సంక్రమించింది కదా. ఆ పాపము ద్వారా మరణం అందరికీ సంత్రాప్తమైంది. యేసు ప్రభువారు ఎందుకు వచ్చాడు అనంటే, ఈ యొక్క లోక పాపాన్ని మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లగా ఆయన లోకానికి వచ్చాడు. మనంతటా మనము ఆ పాపాన్ని మరణాన్ని జయించలేనటువంటి పరిస్థితి, ఆ లోక పాపాన్ని మోసుకొని పోవడానికి వచ్చాడు. రెండవదిగా చూడండి, లూకా 19:10, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చాను కదా. మొట్టమొదటిగా లోక పాపాన్ని మోసుకొని పోయే దేవుని గర్భపిల్లగా ఈ లోకానికి వచ్చాడు. రెండవదిగా నశించిపోతూ ఉన్నటువంటి మనలను వెదకి రక్షించటానికి యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. మూడవదిగా చూసుకుంటే ప్రకటన యోహాను రాసిన 3:5 పాపములను తీసివేయటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను, ఆయన యందు పాపమేమీయో లేదు. ఆనాడు దేవాది దేవుడైనటువంటి యెహోవా దేవుడు మానవుణ్ణి ఎంతో పవిత్రంగా పరిశుద్ధంగా సృష్టించినాడు. కానీ మానవుడు పాపము కొని తెచ్చుకున్నాడు కదా, కొని తెచ్చుకున్నాడు. పాపం ద్వారా మరణం ఈ లోకంలోని ప్రవేశించింది. కానీ యేసు ప్రభువారు ఎందుకు వచ్చాడనంటే, ఆ పాపాన్ని తీసివేయటానికి వచ్చాడు కదా. లోక పాపాన్ని మోసుకొని పోయి దేవుని గొర్రెపిల్లగా ఈ లోకానికి వచ్చాడు. రెండవదిగా నశించిన దానిని వెదక రక్షించటకు మనిషి కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు. మూడవదిగా చూసుకుంటే ఆయన పాపములను తీసివేయటకే ఆయన ప్రత్యక్షమైనట్లుగా చూసుకుంటాడు. అంటే ఇందులో మనం ఏం చూడవచ్చు, ఏం చూడవచ్చు అంటే, ఒక పాపి అయినటువంటి నరుణ్ణి పరిశుద్ధుడిగా, పాపము లేనివాడుగా చేయటానికి యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. ఆయన వచ్చి ఏం చేశాడు? మార్క్స్ వార్త చదవండి. 10:45 మనుష్య కుమారుడు పరిచారం చేయించుకుంటకు రాలేదు, కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమిచ్చుటకును వచ్చెనను. యేసు ప్రభువారు ఎందుకు వచ్చాడు? మానవుణ్ణి దేవుడు తన మహిమ కొరకు సృష్టించినాడు. కానీ మానవుడు ఆ యొక్క మహిమని, లేదా దేవుడిచ్చినటువంటి ఆ యొక్క పరిశుద్ధతని కాపాడుకొనలేకపోయినాడు. ఆ యొక్క పాపాన్ని కొని తెచ్చుకున్నాడు. పాపం ద్వారా మరణము మానవ కోటికి సంక్రమించింది కదా. మరణము అందరికీ సంత్రాప్తమైంది. కానీ
ఈ యొక్క రెండవ ఆదాము అనబడే యేసు ప్రభువారు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అనంటే, నీ పాపాన్ని నా పాపాన్ని మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లగా వచ్చాడు. నశించిపోతున్నటువంటి మనలను వెదగి రక్షించడానికి లోకానికి వచ్చాడు. మనలోని పాపములను తీసివేయటానికి ప్రత్యక్షమయ్యాడు. ఆయన కలువరిశిలలో ఏం చేశాడు అనంటే, ఆయన పరిచారము చేయించుకోవడానికి రాలేదు, కానీ పరిచారం చేయటానికి అనేకులకు విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇవ్వటానికి వచ్చాడు. అంటే బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది కదా, ఏలైనగా పాపం వల్ల వచ్చే జీతము మరణం కదా. ఆ మరణము మనము పొందవలసిన వారం మనం, ఆ శిక్ష మనం అనుభవించాలి. కానీ మనకు బదులుగా యేసు ప్రభువారు సిలువలో ఆ మరణాన్ని వహించినాడు ఆయన కదా. ఆ యొక్క మరణం ద్వారా నీకు నాకు విమోచన దొరుకుతుంది. చూడండి, దాని కొరకు మరి ఈ యొక్క గొర్రెపిల్లగా ఆయన వధించబడ్డాడని పరలోకంలో కూడా ఆయన గురించి వ్రాయబడింది. ప్రకటన గ్రంథము 5:9-10 చదవండి. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు. బాగా గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క ఆరాధన, ఈ మాటలు పరలోకంలో కొంతమంది పెద్దలు పలుకుతున్నారు. ఏమని పలుకుతున్నారు? నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి. ఒక్క అదొక్క మాట మనం జ్ఞాపకం చేసుకుందాం కదా. లోక పాపాన్ని మోసుకొని పోయి దేవుని గొర్రెపిల్లగా నీ లోకానికి వచ్చాడు, వధించబడ్డాడు సిలువలో. నీ కొరకు నా కొరకు, నీ ప్రాణాన్ని నా ప్రాణాన్ని విమోచించటానికి తను సిలువలో వధించబడ్డాడు. వధించబడిన వాడై ఆయన రక్తమిచ్చి ఆయన ఇంకేం చేశాడండి? చదవండి. ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడు వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి గనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు కదా. యేసు ప్రభువారు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు? నీవు నేను మానవునిక సృష్టి అయితే మన మానవ కోటికంతటికి కూడా మూలము ఎవరు అనంటే ఆదాము. ఆదాము చేసినటువంటి చిన్న పొరపాటు ద్వారా మానవునిలోనికి పాపం ప్రవేశించింది, పాపం ద్వారా మరణం ప్రవేశించింది. కానీ యేసు ప్రభువారు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు, మనం ఎందుకు ఆయన్ని ఆరాధించాలి అనంటే, ప్రేమిటులారా, నీ పాపాన్ని నా పాపాన్ని మోసుకొని పోయి దేవుని గొర్రెపిల్లగా వచ్చాడు. నశించిపోతున్నటువంటి మనల్ని వెదక రక్షించడానికి మనిషి కుమారుడికి లోకానికి వచ్చాడు. నీలోని నాలోని పాపములను తీసివేయటకైనా ప్రత్యక్షమయ్యాడు. దాని కొరకు ఆయన ఏం చేశాడు? దాని కొరకు ఏం చేశాడు? చూడండి, ఈ లోకంలో చాలామంది దేవుళ్ళు, దేవతలు, లేదా గొప్ప గొప్ప వాళ్ళు అని అనిపించుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ పరిచారం చేయరు కదా, పరిచారం చేయించుకుంటారు కదా, కాళ్ళు పట్టించుకుంటూ ఉంటారు, లేదా రకరకాల పూజలు, పునస్కారాలు, లేదా ఇంకేవో చేయించుకుంటూ ఉంటారు. కానీ యేసుప్రభువారు చేశాడు అట్లా, ఆయన పరిచారము చేయటానికి వచ్చాడు ఈ లోకానికి. అంతేకాదు, ఆయన వధించబడ్డాడు, ఒక గొర్రె పిల్లగా వధించబడ్డాడు. తన రక్తమిచ్చి నిన్ను నన్ను ఆయన కొన్నాడు. దేవునికి ఎట్లా కొన్నాడు? మన యాజకులుగా, ఆయన రాజ్యంగా ఆయన మనల్ని కొన్నాడు. ఎంత గొప్ప ధన్యత కదా. మనము ఈ లోకంలో జన్మించాము, కానీ మన జీవితాన్ని ఏ విధంగా మార్చాడనంటే, పాపి అయినటువంటి ఒక మానవుణ్ణి పరిశుద్ధుడిగా చేయటానికి సిలువలో తను వధించబడ్డాడు, ఒక గొర్రెపిల్లగా వధించబడ్డాడు. నీవు నేను పాపాన్ని తీసివేసుకొని ఆ యొక్క పరిశుద్ధతలోనికి రావటానికి దేవుడు గొప్ప కార్యం జరిగించాడు. ఇప్పుడు ఒక ప్రశ్న రావాలి, మరి దేవుడు యేసుప్రభువారు ఎందుకు వచ్చాడు? అవసరం ఏమిటి పాపాన్ని తీసివేయటానికి, లేదా మోసుకొని పోవటానికి, మనల్ని రక్షించడానికి అవసరం ఏంటి, దాన్ని రావచ్చే అవసరం ఏమిటి కదా. చూడండి, యేసు ప్రభు వారితో శిష్యులు 3.5 సంవత్సరాలు ఉన్నారు, కానీ పౌలు ఉన్నాడా? పౌలు లేడు కదా. కానీ శిష్యుల కంటే ఎక్కువగా పౌలు యేసు ప్రభు వారి గురించి చక్కగా అర్థం చేసుకున్నాడు. ఏమంటాడంటే పౌలు ఒకసారి, నేను క్రీస్తును పోలి నడుచుకొని ఉన్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకొని ఉన్నాడు. ఒకప్పుడు ఆయన హింసకుడు, దూషకుడు కదా, సంఘాన్ని హింసించినటువంటి వ్యక్తి. ఆఖరిగా ఎటువంటి స్థాయిలోనికి వచ్చాడు అనంటే, నేను క్రీస్తును పోలి నడుచుకొని ఇన్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకొని అంటాడు. సరే, ఇప్పుడు మళ్ళీ మన ప్రశ్నలోనికి వద్దాం. మరి యేసు ప్రభువారు నీ పాపాన్ని నా పాపాన్ని మోసుకొని పోయి దేవుని గొర్రెపిల్లగా ఎందుకు వచ్చాడు? దాని ద్వారా నీకు నాకేం లభిస్తుంది? తర్వాత నశించిపోతున్నటువంటి మనల్ని వెదక రక్షించడానికి మనిషి కుమారుడికి లోకానికి వచ్చాడని ఉంది, పాపములను తీసివేయడానికి ప్రత్యక్షమయ్యాడని ఉంది. వీటి ద్వారా నీకు నాకు ఏం వస్తుంది?
చూడండి, నేను చెప్తాను చూడండి. ఇప్పుడు చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర వరకు ఒక ప్రశ్న అడగండి. ఏంటి ఆ ప్రశ్న అంటే, మీరు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు అని అంటే అందరూ ఏమంటారండి? పరలోకం. ఎవరైనా నరకం అని అంటారా? ఎవరైనా అనేవాళ్ళు ఉన్నారా? ఎవరు లేరు. మరి పరలోకానికి వెళ్ళాలంటే నీకు నాకు ఒక అర్హత ఉండాలా లేదా? ఒక ఉద్యోగం సంపాదించాలి అని అంటే, లేకపోతే ఇంకేదైనా కావాలి అంటే ఒక అర్హత ఉండాలి మన దగ్గర, రైట్? లేకపోతే వస్తాయా? మనం కోరుకు రావు కదా. మరి పరలోకానికి వెళ్ళాలంటే అర్హత కూడా ఉండాలి కదా. బైబిల్లో ఒక అర్హత ఉంది, ఎవరైనా చెప్పగలుగుతారా? నేను చెప్పేస్తాను. దీన్ని ఈ యొక్క వాక్యాన్ని బట్టి మీరు చెప్పాలి. దేవుడు ఏమన్నాడంటే, నేను పరిశుద్ధుడిని అయిన ప్రకారము మీరును. మరి పరిశుద్ధుడైనటువంటి దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే మనలో ఏముండాలి? పౌలు ఇదే రహస్యాన్ని తెలుసుకున్నాడు. ఎక్కడి నుండి? యేసు ప్రభు వారు. అసలు యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి ఏం చేశాడు? చదవండి, కొలొస్సెలకు రాసిన పత్రిక 1:21-22 మనం అందరం కలిసి చదువుకుందాం. కొలొస్సెలకు రాసిన పత్రిక 1:21-22 కలిసి మనం చదువుకుందాం. మరియు గత కాలమందు దేవునికి దూరస్తులను, మీ దుష్క్రియల వలన మీ మనసులో విరోధ భావం గలవారునైన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం వలన ఇప్పుడు మిమ్మును. చూడండి, ఒకరోజు ప్రేమిటులారా, మానవుడు మంటి నుండి తీయబడ్డాడు, మన్నైపోతాడు, రైట్? అందులో ఏమైనా సందేహం ఉందా? లేదు కదా. కానీ ఆత్మ దాని దయచేసిన దేవుని ఎందుకు మరలా ఎక్కడుంది మాట? ప్రసంగి 12:7 త్వరగా చదవండి. కొన్ని ప్రిన్సిపల్స్, కొన్ని సూత్రాలు. జీవితము ఒక గాడి మీద ఉంటుంది. మనము పునాది మీద, ఆ పునాది మీద కట్టుకుంటే చాలా స్ట్రాంగ్గా నిలబడగలుగుతాం. చదవండి. మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును. ఇది బాగా గుర్తుపెట్టుకోండి కదా. ఆనాడు దేవుడైన యెహోవా నేలమట్టితో నరుని నిర్మించి వాని నాస్కరంధ్రములలో జీవవాయునుదగా నరుడు ఏమయ్యాడు? దేవుని యొక్క జీవము వచ్చింది నరునిలోనికి. తర్వాత ఆయనకు ఆత్మను కూడా దేవుడు ప్రవేశపెట్టాడు. బాగా గుర్తుపెట్టుకోవాలి. నీ యొక్క మంటి ఘటము బ్రతకడానికి దేవుడు తన జీవాన్ని ఇచ్చాడు, తన ఆత్మను కూడా ఇచ్చాడు. ఈనాడు మనం ఎట్లా ఆరాధన చేయాలి? ఆయన్ని దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆయన్ని ఆరాధన చేయాలి కదా. సో మన యొక్క జీవితంలో ప్రేమంటి వాళ్ళారా, మనము దేవుని దగ్గరికి వెళ్ళాలి అని అంటే మనలో ఏముండాలండి? పరిశుద్ధత అనేది ఉండాలి. ఇంకా చక్కగా అర్థం అవ్వాలి అనంటే Hebrews 12:14 చదవండి. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడలేడు కదా. ఇందాక చెప్పినట్లుగా ప్రతి ఒక్కరికి కూడా నేను ఒకనొక దినాన్న ఆ పరలోకానికి వెళ్ళాలని ఇష్టం ఉంటుంది. కానీ మనము పాపులమైనటువంటి మనము పరలోకానికి మనంతట మనం వెళ్ళగలుగుతామా? వెళ్ళలేము. కాబట్టి యేసు ప్రభు వారు ఆ యొక్క మనలో ఉన్నటువంటి పాపాన్ని మోసుకొని పోయి దేవుని గరపెలుగా లోకానికి వచ్చాడు. నశించిపోతున్నటువంటి మనలను వెదక రక్షించడానికి యేసు ప్రభు వారు లోకానికి వచ్చాడు. పాపములను తీసివేయడానికి ఈ లోకంలో ప్రత్యక్షమయ్యాడు. ఎందుకయ్యా అని అంటే, ఒక దినాన తన సన్నిధిని అంటే దేవుని యొక్క సన్నిధిలో మనం నిర్దోషులముగా నిష్కలంకులముగా నిలవబెట్టుట కొరకు ఆయన తన మాంసయుక్తమైనటువంటి దేహమందు మరణం వల్ల నిన్ను నన్ను తండ్రి అయినటువంటి దేవునితో సమాధానపరిచినాడు. చాలా గొప్ప అర్థం ఉంది ఇందులో, మనం గ్రహించగలగాలి కదా. ఈ యొక్క విషయాలన్నిటి కొరకు మనము దేవుణ్ణి ఆరాధించాలి, ఆయన్ని ఘనపరచాలి. ఒకవేళ చూడండి, ఇంకా చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:10 కూడా ఆ మాట రాస్తుంది. చదవండి మధ్య భాగం నుండి 4:6 మధ్యలో చదవండి. యేసుక్రీస్తు అనే దగ్గర నుంచి చదవండి. యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమున ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను. ఇది చాలా ప్రాముఖ్యమైనది ప్రేమంటి వెళ్ళారా.
చూడండి, ఒక్క మాటలో చెప్పాలంటే మానవుడు దేవుని మహిమ కొరకు సృజించబడ్డాడు, కానీ మానవుడు యొక్క ఆధిక్యతలను లేదా యొక్క స్వేచ్ఛని యొక్క ప్రివిలేజెస్ని ఇప్పగొట్టుకున్నాడు. మానవునిలోనికి పాపం అనేది ప్రవేశించింది, పాపం ద్వారా మరణం ఈ లోకంలోని ప్రవేశించింది. కానీ యేసు ప్రభువారు ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే ఆ పాపాన్ని తీసివేయటానికి, నిన్ను నన్ను పరిశుద్ధుడిగా చేయటానికి. ఎందుకంటే నేను పరిశుద్ధుడనైన ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండండి అని చెప్పాడు కదా. ఒకవేళ మనం పరిశుద్ధత లేకపోతే దేవుని దగ్గరికి వెళ్ళగలుగుతామా? వెళ్ళలేం. కాబట్టి యేసు ప్రభువారు నిన్ను నన్ను పరిశుద్ధుడిగా పరిశుద్ధురాలుగా చేయటానికి అని ఈ లోకానికి వచ్చాడు. వధించబడ్డాడు. ఎట్లా వధించబడ్డాడు చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 1:18-19 కలిసి చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1:18-19 మనం కలిసి చదువుకుందాం. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచింపబడతారని మీరు ఎరుగుదురు కదా. కదా మనం ఎట్లా విమోచించబడ్డాము? నిష్కళంకం నిర్దోషమును నిష్కళంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత మనము విమోచించబడ్డాము. చూడండి, కాబట్టి యెషయా భక్తుడు, మనము ప్రతి ఆదివారం ఈ యొక్క మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం, మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. తండ్రి అయినటువంటి దేవుడు మనల్ని ప్రేమించి మన యొక్క విమోచన క్రయధనంగా మరి తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని లోకానికి పంపించినప్పుడు యేసు ప్రభువారు ఏం చేశాడు? ఇక్కడ రాస్తుంది, చదవండి. 53 యెషయా గ్రంథము 7 అతడు దౌర్జన్యమునందును బాధింపబడిన అతడు నోరు తెరవలేదు, వదకు తేబడి గొర్రెపిల్లయు బొచ్చు కత్తరించు అనేదిట గొర్రెయు మౌనంగానుండి అతడు నోరు తెరవలేదు. ఇంత గొప్ప సమర్పణ బలియాగాన్ని మన కొరకు దేవుడు చేశాడు కదా. ప్రేమటి వల్లారా, ఈనాడు మన యొక్క హృదయం ఏ విధంగా ఉంది? ఆరాధన చేయడానికి ముందుగా మనల్ని మనం ఒక్కసారి ఒక ప్రశ్న వేసుకుందాం. ప్రభువా, నేను నీకు అర్పించే ఆరాధన నీవు దాన్ని యాక్సెప్ట్ చేయగలుగుతావా లేదా? ముందుగా అది కావాలి మనకు. ఎందుకు అని అంటే చూడండి, ఇద్దరు సహోదరులు ఉన్నారు కదా, హేబేలు కయీను కూడా ఉన్నారు. ఇద్దరు దేవుని దగ్గరకు అర్పణలు తీసుకుని వెళ్ళినారు. ఎవరి అర్పణ అంగీకరించబడింది? హేబేలు యొక్క అర్పణ అంగీకరి. ఎందుకంటే హేబేలు దేవునికి ప్రథమ స్థానము, ఎంతో మరి శ్రేష్టమైనటువంటి బలి దేవునికి అర్పించినాడు. కయీను యొక్క ఆరాధన ఎట్లా ఉంది, అర్పణ ఎట్లా ఉంది అని అంటే తనకు వచ్చిన పంటలో కొంత భాగం ఈరోజు ఆరాధన చేయాలే, ఇంత ఇచ్చేస్తే నా పని అయిపోద్దులే, చేతులు దులుపుకున్నట్లుగా. అట్లా కాదండి, మన యొక్క ఆరాధన దేవునికి శ్రేష్టమైనదిగా ఉండాలి, పరిశుద్ధమైనదిగా ఉండాలి. అప్పుడే నీ యొక్క ఆరాధన, నా యొక్క ఆరాధన అంగీకరించబడుతుంది. ఈ యొక్క దేవుని యొక్క బలియాగం ఎట్లా అంటే, అతడు దౌర్జన్యం నొందినాడు, బాధింపబడిన అతడు నోరు తెరవలేదు, వదకు తేబడి గొర్రెపిల్లయు బొచ్చు కత్తరించి అనేది గొర్రెయు మౌనమునట్లు అతడు నోరు. అంటే ఈ యొక్క బలియాగము నీ కొరకు నా కొరకు దేవుడు సిలువలో చేసినాడు కదా. ఆ యొక్క బలియాగాన్ని బట్టి మనం దేవునికి ఆరాధన అర్పణలు మనము చెల్లించాలి. అప్పుడే దేవునికి ఎంతో గొప్ప స్తుతి మహిమ కలుగుతుంది. లేకపోతే మనం ఇచ్చే యొక్క ఆరాధన అర్పణ ద్వారా దేవునికి ఏమీ దొరకదు. అందుకే కీర్తనకారుడు ఏమంటాడంటే 147 కీర్తన 1 చదవండి. యెహోవాను స్తుతించుడి మన దేవునికి స్తోత్రగానము చేయటం మంచిది, అది మనోహరము, స్తోత్రము చేయట ఒప్పిదము కదా. చూడండి, మన దేవునికి స్తోత్రగానము చేయట మంచిది, అది మనోహరము, స్తోత్రము చేయట ఒప్పిదము. ఈ యొక్క విషయాలన్నింటిలో మనం దేవుణ్ణి మనం గణపరచాలి. ఆయన అప్పుడే దేవుడు నిన్ను నన్ను పుట్టించినటువంటి కారణానికి ఒక సార్థకత విలువ అనేది ఉంటుంది. లేకపోతే మనము ఎక్కడ వేసినా గొంగళక్ల, అంటే మనం మనలోని ఆత్మీయ అంతస్తు అనేది ఎక్కువగా రాదు. ఈ కొన్ని మాటలు దేవుడు ఆశీర్వదించి దీవించునుగాక.